Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కన్నాను టీడీపీలోకి పవనే పంపిస్తున్నారా? కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిక ఖరారైంది. ముహూర్తం ఫిక్స్ అయింది. బీజేపీకి రాజీనామాకు ముందే టీడీపీ నాయకత్వంలో చర్చలు ఒప్పందం జరిగినట్లు సమాచారం. బీజేపీకి రాజీనామా చేసిన తరువాత వరుసగా తన అనుచర వర్గంతో కన్నా లక్ష్మీనారాయణ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ జనసేన నుంచి ఆఫర్ ఉందని అనుచర వర్గం చెబుతోంది. తొలుత జనసేనలోకి వెళ్లాలని భావించిన కొన్ని ప్రత్యేక కారణాలతో టీడీపీలోకి కన్నా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ ఉందని సమాచారం. టీడీపీతో దాదాపు 2.5 దశాబ్దాల రాజకీయ పోరాటం చేసిన కన్నా లక్ష్మీనారాయణ పచ్చకండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ తన అనుచర వర్గంతో సమావేశమయ్యారు. కొద్దిగా ఏ పార్టీలో చేరాలనే అంశంపైన చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. తారకరత్న మరణంతో నిర్ణయాలు ఏవీ ప్రకటించకుండానే సమావేశం ముగించారు. తారకరత్న మరణం పట్ల కన్నా సంతాపం ప్రకటించారు. ఇప్పటికే కన్నా టీడీపీలో చేరడం ఖాయమైంది. బీజేపీ వీడాలని నిర్ణయించిన తరువాత తొలుత జనసేనతో సంప్రదింపులు జరిగాయని సమాచారం. బీజేపీతో ఇంకా జనసేన పొత్తు కొనసాగుతున్న వేళ బీజేపీలో కీలక నేతగా ఉన్న కన్నాను చేర్చుకోవడం సరికాదనే అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమాచారం. దీంతో భవిష్యత్తు పొత్తు ఖాయమని భావిస్తుండటంతో ఇప్పుడు టీడీపీలో చేరాలని కన్నా డిసైడయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. కన్నాతో ఆయన ముఖ్య అనుచరవర్గం టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. కన్నా గతంలో పెదకూరపాడు, గుంటూరు పశ్చిమం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లా నుంచి సీనియర్ మంత్రిగా వ్యవహరించారు. 2014, 2019 ఎన్నికలలో ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీలో ఆయనకు 2 సీట్లపైన చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సత్తెనపల్లి నుంచి కన్నా టీడీపీ అభ్యర్థిగా నిలబడే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ జనసేన సీట్ల పంపకాలకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుందని సమాచారం. బీజేపీకి రాజీనామా చేసిన తరువాత అనూహ్యంగా కన్నా సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారనే ప్రచారానికి బలం చేకూరింది. కాంగ్రెస్లో దాదాపు 2.5 దశాబ్దాలు పనిచేసిన కన్నా టీడీపీ పైన రాజకీయంగా పోరాటం చేశారు. ఇప్పుడు టీడీపీలో ఎంట్రీతో గుంటూరు జిల్లా రాజకీయాలలో సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీలోకి కన్నా రాకపైన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు హామీతోనే కన్నా టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం. కన్నా చేరికకు ముందే జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. దీంతో ఈ నెల 23న కన్నా లక్ష్మీనారాయణ అధికారికంగా టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.